ఏంటంటే మీడియా మిత్రులతోటి నెల రోజులలో ఏం కామెంట్ చేయలేను అంటే రేవంత్ రెడ్డి మంచోడు అని రఘునందన్ అన్నాడు అని మీరు అవి తమ్ము నెయిల్ పెట్టుకుని దాన్ని ప్రచారం చేసుకుంటారు. ఇదేం పద్ధతి? పెళ్లి చేసుకుంటూ నెల రోజులు అవుతుంది, పిల్లలు వస్తారా? నేను ఉంటుందా అసలు మాట్లాడుకుంటే? ఒక మాట మాట్లాడుకుంటే ఒక పద్ధతి ఉండాలి కదా క్రాంతి. వస్తారా? రారు. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. టర్మ్ 5 సంవత్సరాలు పెట్టిర్రు, ప్రజల వాళ్ళకి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. నేను ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిని, కొంచెం కామన్ సెన్స్ ఉంది అని అనుకుంటా నేను. సెన్స్ లేకుండా నెల రోజులు కాకముందే వాడి ఎత్తలేడు వీడి ఎత్తలేడు ఆటో కార్మికులు చేసిర్రు, రైతులంతా అల్లాడిపోతురు, ఏం మాట్లాడతారు క్రాంతి అన్న? ఎట్లా గట్ల ఎట్లా కరెక్ట్ అవుతుంది? రేపు నేనే గెలుస్తా, ఇంకో 4 రోజుల తర్వాత నేనే గెలుస్తా అని అనుకుందాం, నెల రోజులలో మొత్తం మారిపోతుందా? ఈ కొన్ని రకాలైనటువంటి అవస్థలకి గురైనటువంటి సమాజం వ్యవస్థలలో నీకు టైం పడుతుంది. అది నువ్వు ఇల్లు చదువుకోవాలి కదా, కొత్త ఇల్లు గృహప్రవేశం చేస్తే 1 రోజులు అన్నీ అయిపోతాయా? కావు కదన్న. సో దిస్ ఆల్ సిస్టమ్స్. సిస్టమ్ని మీరు నాశనం చేసిండ్రు, సిస్టమ్ సరిగా పనిచేస్తలేవు. నీకు నచ్చినట్టు నువ్వు నడిపినవు, ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు నడుపుతారు. నేను కొంత టైం ఇవ్వాలి, అది మినిమం సెన్స్ అని చెప్తున్నా, కామన్ సెన్స్ అంటున్నా. ఆడ కాంగ్రెస్ ఉన్న అదే మాట చెప్తా, బీఆర్ఎస్ ఉన్న అదే మాట చెప్తా, ఇంకొకరు ఉన్న అదే చెప్తా, రేపు మేము గెలిచి అధికారంలోకి వస్తే కూడా నెల రోజులలో అంత పచ్చగా అయిపోవాలి, పచ్చగా కాలేదంటే కూడా అదే చెప్తా నేను. రైట్, మీరు వారి తొందరపడి నిర్ణయం రా అని చెప్తాను. రైట్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాకా కూడా రేవంత్ రెడ్డి గారే కొనసాగిస్తారు. నేను రేవంత్ రెడ్డి అండి, ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మ్యాండేటు 5 సంవత్సరాలు, నెల 2 నెలలు పూర్తి అయితే ఇంకా 5, 4 సంవత్సరాలు 10 నెలలు అదే ప్రభుత్వం ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది అని అంటున్నారా మీరు? కాకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను హక్కున చేర్చుకొని బీజేపీ అధికారం చేపట్టబోతుందా తెలంగాణ? ఇట్లాంటి తొందరపాటు చర్యలు మేము ఎప్పుడు చేయము. కాకపోతే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని అన్నది వార్త పెద్దగా చూసినాం ఇవాళ. టచ్ లో ఉండడం వేరు, మానవత్వం ఉన్న కాడ మనుషులు ఉన్న కాడ రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని షేర్ చేసుకోవడానికి కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఈ సంస్కార విహీనమైనటువంటి చరిత్ర స్టార్ట్ అయింది. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీ ఎమ్మెల్యే కలిసి మాట్లాడుకోరా? ఫ్రెండ్షిప్ ఉండదా? రఘునందనరావు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2014 దాకా పనిచేసినోడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు? రఘునందన్ కలవద్దు, మాట్లాడొద్దు. రఘునందన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడితే తెల్లారే టీఆర్ఎస్ లో పోయిండని, రేవంత్ రెడ్డి గురించి ఎందుకు ఇంత తొందరపడుతున్నారు అంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండని. ఇదేందండి క్రాంతనా? సీ, ఐ హ్యావ్ మై ఓన్ క్యారెక్టర్. నేను ఏమైనా చేసానంటే నేను చెప్పి చేస్తా, నేను ఏమైనా భయపడతానా? ఎప్పుడన్నా ఏదైనా ఉన్నదన్నట్టే మాట్లాడతా కదా. అట్లా తొందరపడద్దు అనేది నా విజ్ఞప్తి అంతే. మీడియా మిత్రులకైనా ప్రతిపక్షాలకైనా ఇలా ఒక పేపర్లో ఒక వార్త చదివితే సిగ్గు అనిపించింది. సర్పంచులకి బిల్లులు వస్తలేవు, సర్పంచుల తరఫున మేము పోరాటం చేస్తాం. ఎవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి స్టేట్మెంట్ కనబడ్డది. కానీ సిగ్గుంది మాట్లాడుతున్నారా? మనుషులు అయితే మాట్లాడతారా? అన్నం తిన్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? అరే హౌలే, ఇవాళ బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిండ్రా? ఎవరు పెండింగ్ పెట్టిండు? సర్పంచుల్ని గోసి గోసి రాసి రాసి రంపాన పెట్టింది ఎవడు? సర్పంచులు ఆత్మహత్య చేసుకుంది ఎవరి టెన్యూర్లో? మీ టెన్యూర్లో సర్పంచులు ఆత్మహత్య చేసుకోరు. మీ సర్పంచులో, మీ హయాంలో సర్పంచులు ఉపాధి హామీ కూలీలుగా మారిండ్రని పేపర్లలో వార్త వచ్చింది. ఏకగ్రీవంగా ఎన్నికైనా గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి ఇవ్వలే ఇవ్వలేదు దాకా మీరు. నేను అందుకనే చెప్తా ఉన్నా, నా కోపం వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థల్ని నాశనం చేసిరు వీళ్ళు. స్కూల్కి పోతే క్రాంతి నువ్వు నమ్మవు, స్కావెంజర్స్ అని ఉంటారు, ఊడ్చి తూడ్చి బాత్రూంలు ఇటు అడిగేటోళ్ళు. మొత్తం స్కూళ్ళలో స్కావెంజర్స్ని తీసేసారు. ఎంత తెలివిగా మాట్లాడతాడో తెలుసు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రిని నేను ఈ ప్రశ్న అడిగితే, మానవ మలమూత్రాలని మానవులు ఎత్తిపోసడం అనేది నీచం కాబట్టి స్కావెంజర్ వ్యవస్థను రద్దు చేసిన అన్నాడు. మరి పాఠశాలల్లో ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అడిగిన. అడిగితే గ్రామ పంచాయతీకి వెళ్ళి రోజుకో వర్కర్ని పంపిస్తాం, వాళ్ళతోటి పని చేయించుకోరు అన్నాడు. స్కూల్లో పనిచేసే స్కావెంజర్ ఏమో మానవుల మలమూత్రాలు ఎత్తద్దని ఉద్యోగం తీసేసిండంట సారు. 3000 జీతానికి పనిచేస్తారు వాళ్ళు. ఇలా గ్రామ పంచాయతీలో పనిచేసినప్పుడు పోయడం మళ్ళీ మానవ మలమూత్రాలు ఎత్తాలంట, లేకపోతే నువ్వు స్కూళ్ళలో మానవ మలమూత్రాలు లేకుండా అన్ని ఫారిన్